అలసిన వానిని మాటల చేత ఊరడించుచు. అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు. జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులకు తగిన నోరు దేవుడిచ్చాడంట. ఇంకోటి ఏమంటున్నాడు? ఏమా ఇంకోటి? ఇంకో రెండోది ఏమంటున్నాడు? శిష్యులు వినున్నట్లుగా నేను వినున్నట్లు ప్రతి ఉదయమున దేవుడు నా చెవులకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడి స్తోత్రం. అమ్మా ఉదయమున అని ఇక్కడ మెన్షన్ చేయకుండా, అవునా, శిష్యులు వినున్నట్లుగా నేను వినున్నట్లు ఆయన నా చెవులకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అన్నాడు అనుకో. ఏమా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఏ సమయమైనా పర్వాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఉదయమున అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు నీ జీవితంలో కొత్త రోజు కనుక ఉదయకాలం మొదటి మాట ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుతో మాట్లాడకుండా నువ్వు జీవితం ప్రారంభించకూడదు. దేవుని స్తోత్రం కదా. ప్రతి ఉదయమున అనా ఎప్పుడు ఇస్తున్నాడంట? ఏమా ఏదో ఒక ఉదయం అన్నట్లా నీ ఆయుష్కాలంలో తుది శ్వాస వరకు దేవుడు స్టాంప్ కొట్టేశాడు. ఏంటి అంటే ఉదయకాలం నేను నీతో మాట్లాడతా. ఎవరి మాటలను వినకూడదు, మనవడైనా ఎవడైనా, అవునా, ఎవరి మాటలను వినకూడదు. ఎవరి మాటలు వినాలి అంటే మొట్టమొదటిగా నా మాట వినాలి, అవునా. నా మాట వినాలి అంటే నేను నీ కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూనే ఉంటా. మా వినండి, నేను నీ కోసం ఎప్పుడు లేస్తావా అని నీ మంచం దగ్గర నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు లేవంగానే ఏ పనికి పరిగెత్తకుండా మోకాళ్ళుని యేసు ఉదయకాలం నువ్వు మాట్లాడుతానన్నావు. ఊరడి కలిగిన, ఆదరణ కలిగిన, శక్తివంతమైన, ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన నీ మాటలు వినటానికి నేను వేచి ఉన్నా. త్వరపడినా నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు ప్రార్థన చేసుకోపోవటం పాపం. ఎవడి కోసం చేస్తావు ప్రార్థన? ఏమా పిల్లలతో మాట్లాడతావు, భర్తతో మాట్లాడతావు, ఇరుగు పొరుగుతో మాట్లాడతావు, ఫోనుల్లో మాట్లాడతావు, మనవళ్ళతో మాట్లాడతావు, మనవరాళ్ళతో మాట్లాడతావు, ఎవరెవరితోనూ మాట్లాడుతూనే ఉంటావు. నిద్రపోయేదాకా కొన్ని కోట్ల మాటలు నువ్వు మాట్లాడతావు, అవునా. వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటో తెలుసా? ఉదయకాలం నువ్వు లేచిన వెంటనే మొట్టమొదట నువ్వు మాట్లాడవలసిన ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే యేసు కదా. ఆయనే యేసు. అందుకే అంటున్నాడు ఒక మనుషుడితో ఒక మనుషుడు మాట్లాడినట్లుగా నేను నీతో మాట్లాడతా, అవునా. శుభ్రంగా భరీగా తిని అందరితో మాట్లాడి ఎప్పుడో ఒకసారి హాయిగా ఇలా రిలాక్స్ అయి కూర్చొని బ్రేవ్ యేసు బ్రేవ్ మాట్లాడతానన్నావుగా బ్రేవ్ అన్నావనుకో, దవ్వడం మీద కొడతాడు. మామూలుగా కాదు, ఒక క్రమం ఉండద్దా, ఒక క్రమశిక్షణ ఉండద్దా. దేవుడు మెన్షన్ చేసి చెప్తున్నాడు ఏమని ఏమని పరగడుపునా. ఏమా ఎవరితో మాట్లాడకుండా మొదటి మాట నీ కోసం ప్రాణం పెట్టా, నీకు నిత్య జీవాన్ని ఇచ్చా, నీ కోసం ఒక స్థలం ఏర్పాటు చేశా, అగ్ని గురించి నువ్వు తప్పింపబడాలని దివారాత్రి నిరీక్షణ కలిగి నీ కోసం ప్రార్థన చేస్తున్నా, ప్రధాన యాజకుడుగా నేను నీకున్నా, అందరికంటే అధికంగా నిన్ను నేను ఎక్కువ ప్రేమించాను కనుక నాతో మాట్లాడు. డిమాండ్ కాదు అది, కమాండ్, అవునా. నాతో మాట్లాడు. శిష్యులకు ఒక ప్రత్యేకత ఉందంట. ఏమా ప్రార్థన చేసుకోండి అంటే సరిపోలా, ఎప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలో కూడా నేర్పించాలి, అవునా. జీవాధిపతి అయిన దేవుడు మా శిష్యులకి ఆదరించి ఊరడించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాను అన్నాడుగా, అవునా. మనం మాట్లాడుతుంటేనే ఎదుటి వ్యక్తుల్లో ఉన్న బాధ పోతుంటే మనలో పోదా? నువ్వు బాధతో కుంగిపోతా, బాధతో సతమతం అవుతా, ఎదుటి వ్యక్తులు నువ్వు ఆదరించగలవా? ఏమా నీ మనసు ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉంటుందో, నీ మనసు ఎప్పుడైతే నిబ్బరం కలిగి ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో అప్పుడు ఇతరులకు నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు అట్టి ఆదరణ బట్టి, అవునా కదా. అందుకే జీవం కలి మనం నేర్చుకోవాలి. క్రైస్తత్వం అంటే మీకు కొన్ని స్టోరీలు చెప్పి వెళ్ళిపోవడం క్రైస్తత్వం కాదు. మనుషుల అంతరంగంలో మార్పు రావాలి. ఎందుకు సువార్త అంటే అమ్మా హృదయాన్ని శుద్ధి చేయటానికి చేసే మనోవ్యవసాయమే సువార్త. అర్థమైందా? సువార్త భలే చెప్పింది కానీ ఏదో చెప్పింది గుర్తులేదు. ఎందుకది? అబ్బో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంట, ఆయన విశ్వాసులకు తండ్రే, అవునా. మనమెవరు? ఆయన బిడ్డలంగా తండ్రి యొక్క వారసత్వం మనలోకి రావాలిగా. అంటే మార్పు కలిగింది ఏంటో, ఎలా మారాలో, ఏం మారాలో తెలుసుకోవాలి.
అనా అందుకనే మనిషి జీవితంలో ఆయుష్కాలం మొత్తంలో కూడా ప్రతి ఉదయము మొట్టమొదటి మాట ప్రాణం పెట్టిన యేసుతో మనము మాట్లాడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అవునా కదా? ఏమా మరి మార్పు రాకుండా, అసలు మరి మార్పు లేని క్రైస్తత్వం వ్యర్థం. అవునా? జీవితం మారిపోవాలి, వ్యక్తిత్వం మారిపోవాలి, క్రియలు మారిపోవాలి, మన స్థితిగతులు మారిపోవాలి. మనం ఎలాంటి వారం భూమి మీద అంటే మహాచక్రవర్తి బిడ్డలం కనుక యువరాణులు యువరాజుల్లాగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ నేను అడుక్కోని ఇవ్వడు, అర్థమైందా? జీవాధిపతి అయిన దేవుడు అంటున్నాడు, క్రీస్తు యొక్క ఐశ్వర్యము చొప్పున నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.